ఈ వీడియోలో నేను త్రీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. అంటే మనకి ఒక లైన్ అనేది హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్ ఉంటుంది, వర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్గా ఉండేది. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేస్తున్నాం. బేసిక్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను క్లియర్గా ఒక ప్రాబ్లం తీసుకొని చెప్పాను. సో ఇక్కడ కొంచెం మైనర్ చేంజెస్ ఉంటాయి ప్రాబ్లంలో. అంటే ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మొత్తం ఈ లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ మీద మనం చూసినట్లయితుంది. సో రఫ్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసామంటే మనకి ఏ లైన్ 80 mm లో ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 45 degrees టు హెచ్పి. అంటే హెచ్పి అంటే అబో ఎక్స్ ఫైవ్ 45 degrees ఉంది. ఇన్ విపీకి వచ్చేసి 30 degrees ఇంక్లైన్ అయ్యింది అది. సో హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్కి 45 degrees 30 degrees ఇంక్లైన్ అయ్యింది. తర్వాత దీని యొక్క ఫ్రంట్ వ్యూస్ డ్రా చేయాలి, దాని యొక్క లెన్స్ కూడా మనం డిటర్మైన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఆల్సో డిటర్మైన్ ద పర్పెండికులర్ డిస్టెన్స్ ఆఫ్ ఎండ్ బి ఫ్రమ్ బోత్ హెచ్పి అండ్ విపి. ఇది నేను లాస్ట్లో చెప్తాను ఇలా ఎలా పర్పెండికులర్ డిస్టెన్స్ని మనం మెజర్ చేస్తామనేది. సో ముందుగా మనం ఏం డ్రా చేస్తామంటే దీనికి ఒక ఎక్స్ వై లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఎక్కడే కానీ మనకి అబోవ్ హెచ్పి కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనే టాపిక్స్ ఇక్కడ లేవు కాబట్టి మనం డైరెక్ట్ ఎక్స్వైజెడ్ రెఫరెన్స్ నుంచే తీసేసుకుంటాం. సో ఇక్కడ హెచ్పికి 45 ఉంది కాదు, ఒక పాయింట్ తీసుకొని ఎక్కడ ఒక దగ్గర ఒక 45 degrees లైన్ డ్రా చేస్తాను. ఈ 45 degrees లైన్ డ్రా చేసిన తర్వాత 80 mm లెత్తుతో ఒక ఆర్క్ను కట్ చేస్తాను. కంపాస్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 80 mm ఆర్క్ను కట్ చేస్తాను. సో కట్ చేసిన తర్వాత ఆ పాయింట్ని A'B1' పాయింట్గా లొకేట్ చేసేస్తాను. అదేవిధంగా విపీకి 30 degrees ఉండాలి. సో సిమిలర్గా విపీకి కూడా నేను కింద 30 degrees లైన్ డ్రా చేయాలి. దానికంటే ముందు ఏం చేస్తానంటే ఈ B1' పాయింట్ దగ్గర నాకు లోకస్ లోకస్ అని చెప్పేసి ఒక లైన్ వస్తుంది. సో లోకస్ లైన్ చూసుకున్నాం కదా మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో. సో ఆ లోకస్ లైన్ ఇక్కడ లొకేట్ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తానంటే అదేవిధంగా ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 30 degrees యాంగిల్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఈ లైన్ లెంత్ ఎంత ఉండాలి? మనకి ఇక్కడ కూడా ట్రూ లెంతే 80 mm మన ట్రూ లెంత్ ఎంతైతే తీసుకున్నామో ఆ ట్రూ లెంత్తో కంపాస్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ ఇలా కట్ చేస్తాం. కట్ చేస్తే ఈ పాయింట్ని మనము B2 అని చెప్పి లొకేట్ చేస్తాం. సో ఇక్కడ B2 దగ్గర ఒక లోకస్ లైన్ డ్రా చేస్తే దీన్ని లోకస్ ఆఫ్ B అంటాం. ఇది లోకస్ ఆఫ్ B అబో XY, ఇది లోకస్ ఆఫ్ B బిలో XY. సో టూ లోకస్ లైన్స్ ఉంటాయి. సో లోకస్ లైన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ B1' దగ్గర నుంచి డ్రాఫ్టర్ తీసుకొని ఒక పర్పెండికులర్ ప్రొజెక్షన్ XY లైన్ మీద పడేటట్టు ఒక పర్పెండికులర్ ప్రొజెక్షన్ తీసుకుంటాం. ఈ XY లైన్ మీద వచ్చే ప్రొజెక్టర్ని మనము B1 అంటాం. ఇప్పుడు A నుంచి B1కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో కంపాస్తో మెజర్ చేసి B1 నుంచి ఒక ఆర్క్ ఇలా కట్ చేసి లోకస్ బి మీద బి అనే పాయింట్ దగ్గర టచ్ అయ్యేటట్లు ఒక లైన్ ఒక కర్వ్ డ్రా చేయాలి ఈ విధంగా. సో ఈ కర్వ్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ బి అనే పాయింట్ లొకేట్ అవుతుంది. సో ఈ బి అనే పాయింటే మన ఫైనల్ టాప్ వ్యూ. సో టాప్ వ్యూ అనేది దానికి డిస్టెన్స్ ఉంటుంది కదా, కొంచెం ఎంతో కొంత డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలంటే ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ని జాయిన్ చేస్తే ఆ డిస్టెన్స్ మనకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అది మెజర్ చేస్తే అది డిస్టెన్స్ అవుతుంది. తర్వాత ఈ రెడ్ లైన్ నుంచి ఈ బ్లూ గ్రైన్ వచ్చే యాంగిలే మన ఫై యాంగిల్. అంటే డిమినిషిడ్ లెంత్ టాప్ వ్యూలో ఎంత యాంగిల్ ఉందని, ఇది 30 degrees అనేది ట్రూ లెంత్ ఎంత యాంగిల్ ఉండేది, ఇది క్వశ్చన్లో ఇచ్చేశారు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా B2' నుంచి ఒక పర్పెండికులర్ ప్రొజెక్షన్ తీసుకుంటాం XY లైన్ మీద, దానిని మనము B2' అని చెప్పి లొకేట్ చేస్తాం. ఇప్పుడు A నుంచి B2'కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసుకొని కాంపాస్తో A సెంటర్గా B2 రేడియస్తో ఒక కర్వ్ ఇలా కట్ చేస్తాం లోకస్ B మీద. కట్ చేసిన తర్వాత మనకి B' అని చెప్పేసి ఒక పాయింట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు A'B'ని జాయిన్ చేస్తే మనకు వచ్చేదే ఫ్రంట్ వ్యూ డిమినిషిడ్ లెంత్, అంటే తగ్గిన లెంత్. ఈ A'B' XY ఎంతైతే యాంగిల్ ఉందో దానిని మనం ఆల్ఫా అని చెప్పి లొకేట్ చేస్తాం. సో ఆల్ఫా బీటా వచ్చేసాయి. ఇప్పుడు మనకి కొన్ని మెజరింగ్ టెక్నిక్స్ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసామంటే ఈ B' ఒకటే స్ట్రైట్ లైన్లో రావాలి. నేను ఈ కాన్సెప్ట్ మనకు ఫస్ట్ వీడియో చెప్పుకునేటప్పుడే నేను మొత్తం క్లియర్గా చెప్పాను ఈ B' అనేది ఖచ్చితంగా స్ట్రైట్ లైన్లో రావాలి, అప్పుడే మనకి ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెజర్ చేయాల్సింది ఏంటంటే A'B' లెంత్ 86 mm వస్తుంది రఫ్గా. AB రఫ్గా 70.71 వస్తుంది. పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎండ్ బి ఫ్రమ్ హెచ్పి. సో ఈ పర్పెండికులర్ డిస్టెన్స్ అంటే B1' B. సో B1' నుంచి బీకి పర్పెండికులర్ డిస్టెన్స్ అడిగారు కదా, ఫ్రమ్ ఎండ్ బి నుంచి హెచ్పి మీదకి అడిగారు కదా.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 70 వస్తుంది. అదేవిధంగా పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ విపి అంటే బి టూ టు బి టూ డాష్ డిస్టెన్స్ వచ్చేసేసి 50 mm వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లము అంటే ఇక్కడ మనకు ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఎక్కడే కానీ ఇన్ఫ్రంట్ కానీ అబోవ్ కానీ లేదు, లేకుండా ఎక్స్వై లైన్ మీదనే ప్రొజెక్షన్ ఉంటే ఎలా డ్రా చేసుకోవాలి, ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఒక 65 mm లాంగ్ లైన్, దాని యొక్క ఎండ్ 20 mm అబోవ్ హెచ్పి ఉంది, 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది. అలానే ఇంకొక ఎండ్ 40 mm అబోవ్ హెచ్పి ఉంది, 65 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది. అంటే టూ లైన్స్ ఇచ్చేశారు, ఇక్కడెక్కడే కానీ మనకి యాంగిల్స్ ఇవ్వలేదు. సో అందుకే మనకి గివెన్ ఏమవుతుంది, ట్రూ లెంత్ 65 ఇచ్చారు, ఏ డాష్ పాయింట్ వచ్చేసేసి 20 mm అబో హెచ్పి అన్నారు, ఏ పాయింట్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నారు, కాబట్టి టాప్ వ్యూలో వస్తుంది. థీటా ఇవ్వలేదు, ఫై ఇవ్వలేదు, ఆల్ఫా ఇవ్వలేదు, బీటా ఇవ్వలేదు, ఇవన్నీ కనుక్కోవాలి. సో డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ అండ్ ఫైండ్ ఇట్స్ ఇంక్లినేషన్స్. సో ఈ ఇంక్లినేషన్స్ కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో ఎలా దీన్ని సాల్వ్ చేయాలంటే, సో ముందుగా మనకు తెలిసిన ఎక్స్వై లైన్ డ్రా చేసేసుకుంటాం, బేసిక్ ఎక్స్వై లైన్. సో మనకుండే కండిషన్స్ ఏంది, 20 mm అబో హెచ్పి. సో ఒక పాయింట్ దగ్గర నుంచి తీసుకొని 20 mm అబో హెచ్పి ఏ డాష్ అంటాం, అదేవిధంగా 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఏ అనే పాయింట్స్ని లొకేట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. సో ఈ టాపిక్ ఏంటంటే, ఏ 20 mm అబో 25 mm ఇన్ ఫ్రంట్ అయిపోయింది, బి ఎండ్ తీసుకోండి, ఇది మన నెక్స్ట్ టాపిక్. సో బి ఎండ్ వచ్చేసేసి 40 mm అబో హెచ్పి ఉంది. సో నేనేం చేస్తానంటే, ఈ ఎక్స్వై లైన్కి ఒక 40 mm డిస్టెన్స్లో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాను, ఒక ప్యారలల్ లైన్ ఈ విధంగా డ్రా చేస్తాను, దీన్ని లోకస్ ఆఫ్ బి అని చెప్పి అంటాను. ఎందుకంటే ఏ ఇక్కడ ఉందంటే ఈ బి అనే పాయింట్ ఈ లైన్ మీద ఎక్కడ తీసుకున్నా ఇక్కడ నుంచి 40 mm డిస్టెన్సే ఉంటుంది కదా. సో ద ఎండ్ బి ఈజ్ 40 mm అబో హెచ్పి సరిపోతుంది కదా. సో అందుకోసం అని నేను చెప్పేది, ఇక్కడ నుంచి ఒక 40 mm డిస్టెన్స్తో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాను, దాన్ని లోకస్ ఆఫ్ బి అనుకుంటాను. అదేవిధంగా 65 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటున్నాను కదా, సో అదేవిధంగా కింద కూడా డ్రా చేసుకుంటాం. సో దానికంటే ముందు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ 65 mm ట్రూ లెంత్ ఉంది కదా, 65 mm ట్రూ లెంత్. సో ఏ డాష్ రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని 65 mm ఒక ఆర్క్ని ఇక్కడ కట్ చేయండి, దాన్ని బి డాష్ అంటాం. ఏ డాష్ నుంచి బి డాష్కి ఒక ఆర్క్. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 65 mm. కంపాస్ తీసుకొని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత లైన్ జాయిన్ చేసేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ 65 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది కదా, సో ఏం చేస్తానంటే డ్రాఫ్టర్ తీసుకొని ఇక్కడ నుంచి 65 mm రెఫరెన్స్ లైన్ తీసుకొని ఒక ప్యారల లైన్ ఈ 65 mm దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాను, దాని లోకస్ ఆఫ్ బి బిలో ఎక్స్వై లైన్. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ ఇక్కడ మనం ఏదైతే చేసామో అదే ప్రొసీజర్ ఇక్కడ ఏ రెఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి తీసుకొని 65 mm రేడియస్ తీసుకొని ఈ లోకస్ ఆఫ్ బిని కట్ చేయండి. ఇక్కడ వచ్చే పాయింట్ B1. ఇప్పుడు ఏ నుంచి బికి జాయిన్ చేస్తే ఇది మన ట్రూ లెంత్ పాయింట్స్. ఇప్పుడు ఏ డాష్ దగ్గర నుంచి ఒక ప్యారల లైన్, ఏ దగ్గర నుంచి ఒక ప్యారల లైన్ ఎక్స్వై లైన్కి డ్రా చేసుకుంటాం. సో బి డాష్ నుంచి B1 నుంచి ఒక పర్పెండికులర్ ప్రొజెక్టర్ తీసుకొని అప్ టు ఎక్స్వై అబో ఎక్స్టెండ్ అయ్యే వరకు జాయిన్ చేద్దాం. ఈ ఎక్స్వై లైన్ అబోకు వస్తే మనకి ఏమవుతుంది పాయింట్ అది B1 డాష్. ఇందాక మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు ఈ యొక్క లైన్ రొటేట్ అయితే ఈ పాయింట్ దగ్గరకు వస్తుంది. సో ఇక్కడ పర్పెండికులర్ బైసెక్టర్, సో ఇక్కడ నుంచి లైన్ రొటేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ డాష్ నుంచి B1 డాష్ డిస్టెన్స్ కంపాస్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక ఆర్క్ నిలా కట్ చేస్తే B2 డాష్ వస్తుంది. ఇప్పుడు ఏ డాష్ B2 డాష్ జాయిన్ చేస్తే మనకి ఫైనల్ డిమినిష్డ్ లెంత్ వస్తుంది. అంటే ఫైనల్గా మనకి వ్యూ ఇంక్లైన్ అయితే, అంటే ఒక పాయింట్ 20 mm అబో ఇంకొక పాయింట్ 65 mm అబో ఉంటే, ఇప్పుడు ఈ పాయింట్ చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 40 mm ఉంటుంది కదా. సో ఈ తగ్గిన లెంత్ వచ్చేసేసి ఇంత, ఈ బ్లూ కలర్ లైన్. అదేవిధంగా ఈ సైడ్ కూడా రిపీట్ చేస్తాం. సో ఈ సైడ్ అంటే ఇప్పుడు బి డాష్ నుంచి ఒక పర్పెండికులర్ బైసెక్టర్ డ్రా చేసుకోండి, ఈ ఏ అబో బిలో ఎక్స్వై లైన్ వచ్చేంత వరకు. సో ఆ పాయింట్ని మనము బి అంటాం. ఇప్పుడు ఏ నుంచి బికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని మనం కంపాస్ మీద మెజర్ చేసుకొని ఇక్కడ బి దగ్గర నుంచి ఒక కర్వ్ని ఇలా కిందికి రాజేసి లోకస్ దగ్గర కట్ చేస్తాం. సో కట్ చేస్తే ఇక్కడ మనకి B2 అని ఒక పాయింట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏ నుంచి B2కి ఇప్పుడు ఒక లైన్ జాయిన్ చేస్తే ఈ లైన్ జాయిన్ చేయడమే మన ఫైనల్ డిమినిషడ్ లెంత్ ఇన్ ద టాప్ వ్యూ
అంటే ఇక్కడ ఫైనల్ వ్యూ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇక్కడ యాంగిల్ మెజర్ చేస్తే ఇది మన తీటా ఆల్ఫా బీటా అవుతుంది. సో ఇక్కడ యాంగిల్స్ నేను మార్క్ చేస్తాను చూడండి. ఇప్పుడు బి బి టూ డాష్ ఒకటే లైన్ లో ఉంటుందా? సో చూడండి, బి బి టూ డాష్ కూడా ఒకటే లైన్ లో వచ్చింది. ఇక్కడ తీటా ఆల్ఫా వస్తుంది, ఇక్కడ ఫైవ్ బీటా వస్తుంది. మనము యాంగిల్స్ తీసుకొని మెజర్ చేసి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మెన్షన్ చేసేసేయండి క్లియర్ గా. సో ఇక్కడ మనకి ఇంక్లినేషన్స్ కనుక్కోమన్నాడు, మనం క్లియర్ గా ఇంక్లినేషన్స్ కూడా కనుక్కునేసాం. నెక్స్ట్, సో ఇక్కడ ప్రాబ్లం యొక్క డిఫరెన్స్ చూడండి, మనకి ఎక్కడే కానీ యాంగిల్స్ ఇవ్వలేదు. బట్ యాంగిల్స్ కనుక్కోవడం అనేది మనకి క్వశ్చన్ లో ఒక ఇన్నోవేటివ్ థింగ్. అదేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి యాంగిల్స్ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. టాప్ వ్యూలో నుంచి చూస్తే ద టాప్ వ్యూ ఆఫ్ ఎ 75 mm లాంగ్ లైన్ మెజర్స్ 65 mm. అంటే టాప్ వ్యూ నుంచి 75 mm లాంగ్ లైన్ చూస్తే 65 mm కనపడుతుంది. అంటే ట్రూ లెంత్ ఇచ్చేసాడు, డిమినిషన్ లెంత్ ఇచ్చాడు. ఇట్స్ ఫ్రంట్ వ్యూ మెజర్స్ 50 mm. అదేది ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి 50 mm లైన్ ఉంది. ఒక ఎండ్ 20 mm ఇన్ అబో హెచ్ వన్ ఎండ్ ఈజ్ ఇన్ ద హెచ్పీ. ఓకే, ఒక ఎండ్ హెచ్పీ మీద ఉంది, ఇంకొక ఎండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, విపికి ముందు ఉంది. దాని యొక్క ప్రొజెక్షన్స్ రా చేయాలా, ఇంక్లినేషన్స్ కొనుక్కోవాలా. ఇది కూడా చాలా డిఫరెంట్ ప్రాబ్లమే. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే ఇది కూడా చాలా డిఫరెంట్. మనకి టోటల్గా ఫోర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి యాంగిల్స్ ఇచ్చేసాడు, ట్రూ లెన్స్ ఇచ్చేసాడు, సాల్వ్ చేసేసాం. సెకండ్ ప్రాబ్లంలో మనం ఏం చేసాము, ఇన్ఫ్రంట్ అబోవ్ ఇవ్వలేదు, ఓన్లీ యాంగిల్స్ ఇచ్చారు, సాల్వ్ చేసాం. థర్డ్ ప్రాబ్లంలో యాంగిల్స్ ఎక్కడే కానీ మెన్షన్ చేయలేదు. ఈ ఫోర్త్ ప్రాబ్లంలో ఏంటంటే వ్యూస్ యొక్క లెన్స్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం ఎలా కనుక్కోవాలో డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి గివెన్ ఏమేమి ఇచ్చారో తీసేసుకుందాం. సో ఎక్స్వై ఇచ్చేసారు. సో ఎక్స్వై ఇచ్చిన తర్వాత మనకి ఒక ఎండ్ వచ్చేసేసి హెచ్పీలో ఉంటుంది, అంటే ఏ డాష్ ఎక్స్వై లైన్ మీద ఉంటుంది. ఏ అనే పాయింట్ 20 mm ఇన్ఫ్రంట్ అన్నాడు కాబట్టి కింద నుంచి ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని ఒక ఏ అనే పాయింట్ ఇక్కడ లొకేట్ చేసేస్తాం రెడ్ డాట్ ఉండే దగ్గర. నెక్స్ట్, దీని యొక్క వ్యూ ఎక్కడ పడుతుంది? మనకి డైరెక్ట్గా ఎక్స్వై లైన్ మీదనే పడుతుంది కదా. సో దీని యొక్క ఈ 75 mm లాంగ్ లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎంత అంటున్నాడు? 50 mm అంటున్నాడు. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఏ నుంచి బి డాష్కి ఒక లైన్ వేసేసి ఆ లైన్ యొక్క లెంత్ 50 mm పెట్టేసుకుంటాను. సో తర్వాత దీని యొక్క ఈ బి డాష్ పాయింట్ దగ్గర ఒక పర్పెండికులర్ లైన్ డ్రా చేసుకుంటాను. ఎందుకంటే నాకు టాప్ వ్యూ 65 mm ఉండే టాప్ వ్యూ లైన్ యొక్క లెంత్ తెలుసు. ద టాప్ వ్యూ ఆఫ్ ఏ 75 mm లాంగ్, 75 mm లాంగ్ ఉండే టాప్ వ్యూ తెలుసు. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్రంట్ వ్యూ డ్రా చేసేసాను. ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేయాలంటే నేను ఏం చేయాలంటే ఇక్కడ ఒక పర్పెండికులర్ లైన్ వేసేసుకొని ఒక 75 mm లెంత్ తీసుకొని ఈ పర్పెండికులర్ బైసెక్టర్ మీద ఒక కర్వ్ని కట్ చేస్తాను. ఆ కర్వ్ యొక్క పాయింట్ బీ డాష్ అవుతుంది, B1 అవుతుంది. సో ఇప్పుడు ఏ నుంచి B1కి జాయిన్ చేస్తే మన 75 mm లాంగ్ లెంత్ వచ్చేసింది. ఇప్పుడు దీని యొక్క టాప్ వ్యూ ఎంత అడుగుతున్నాడు? 65 mm అడుగుతున్నాడు. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి బి దగ్గర నుంచి ఒక టాప్ వ్యూ లెంత్ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాను. దీని యొక్క లెంత్ 65 mm. ఎందుకంటే దీని యొక్క టాప్ వ్యూ అంటే ఇది టర్న్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 65 mm వస్తుంది. ఇక్కడే లెంత్ ఎక్కువ ఉన్నా టర్న్ చేస్తే తగ్గిపోతుంది కదా. సో దీని యొక్క 65 mm లెంత్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఒక పర్పెండికులర్ ప్రొజెక్షన్ గీసుకుంటాను ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ డాష్ పాయింట్ దగ్గర నుంచి 75 mm డిస్టెన్స్తో ఈ లైన్ మీద ఒక ఆర్క్ కట్ చేస్తే ఆ కట్ చేసిన పాయింట్ నా బి డాష్ అవుతుంది. ఏ డాష్ నుంచి బి డాష్కి ఒక లైన్ జాయిన్ చేస్తాను 75 mm లెంత్తో. ఓకేనా? సో ఇప్పుడు నాకు క్లియర్గా బి డాష్ పాయింట్ B1 పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ లోకస్ లైన్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లోకస్ ఆఫ్ బి కన్స్ట్రక్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ అదేవిధంగా బాటమ్ సైడ్ కూడా లోకస్ లైన్స్ కన్స్ట్రక్ట్ చేసేసుకుంటాను. సో తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏ డాష్ ఈ B1 డాష్ పాయింట్ ఉంది కదా, ఏ డాష్ B1 డాష్ పాయింట్ రెఫరెన్స్గా తీసుకొని కంపాస్ మీద లెంత్ మెజర్ చేసి సో ఏ సెంటర్గా బి డాష్ పాయింట్ దగ్గర నుంచి ఈ లోకస్ లైన్ని కట్ చేస్తే B2 పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఏ డాష్ B2 డాష్ని లైన్ జాయిన్ చేస్తే ఇది నా ఫైనల్ డిమినిషన్ లెంత్, అంటే ఫైనల్గా నాకు కనిపించే లెంత్ ఇంతే. అదేవిధంగా ఇప్పుడు ఏ నుంచి బీకి కూడా డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఏ సెంటర్గా బీ దగ్గర మనం పెన్సిల్ పాయింట్ని పెట్టేసేసి కంపాస్ పాయింట్ షార్ప్ పాయింట్ ఇక్కడ ఏ దగ్గర తీసుకొని ఏ నుంచి బీకి ఒక కర్వ్ను డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ B2 దగ్గర కట్ అవుతుంది లోకస్ మీద. ఇప్పుడు ఏ నుంచి బీకి జాయిన్ చేస్తే మనకి ఫైనల్ టాప్ వ్యూ, ఇక్కడ ఫైనల్ ఫ్రంట్ వ్యూ.
సో ఈ ఫైనల్ టాప్ వ్యూ ఫైనల్ ఫ్రంట్ వ్యూ ఎంత యాంగిల్స్ లో ఉన్నాయో మెజర్ చేసేసామంటే మనకి టోటల్ డిస్టెన్సెస్ వచ్చేస్తుంది. తీటా వస్తుంది, ఫై వస్తుంది, ఆల్ఫా వస్తుంది, బీటా వస్తుంది.